శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతు. ఇప్పుడు ఏళ్ళాడు ప్రభావం ధనురాశి మీద ప్రవేశించింది మనం అనుకుంటున్నాం కదండి. ధనురాశిలో ప్రవేశించినప్పుడు శనీశ్వరు యొక్క ప్రభావం అనేది మూలా నక్షత్రం మొదలపాద మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా అది కేతువు యొక్క నక్షత్రం అంటారు. మూలా నక్షత్రాధిపతి ఎవరు? కేతువు. అధిష్టాన దేవత గణపతి అంటుంటాం. అంటే ఇక్కడ మూలా నక్షత్రం మీద ఎప్పుడైతే ఎంటర్ అయ్యి ఉన్నారో శనీశ్వరుడు వచ్చి అందులో ఇప్పుడు 1 డిగ్రీలు ఉన్నాడు కాబట్టి అందులో 3 డిగ్రీస్ వరకు వచ్చేసరికి ఆ నక్షత్రాధిపతి అయినటువంటి కేతు అధిష్టాన దేవుడు గణపతి యొక్క ఆరాధన ఎవరైతే మూలా నక్షత్రం మొదటిపాదం వాళ్ళు చేస్తుంటారో వాళ్ళకి ఈ శని యొక్క ప్రభావం అనేది కొంత తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అభిషేకం అభిషేకం అంటే శివుడికి అభిషేకం చేయడమే అన్నట్టుగా ప్రాధాన్యత తీసుకుంటూ అందరూ శివాభిషేకం కార్తీక మాసం కాబట్టి చేయాలని అదొకటే ఆలోచనలు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ మూలా నక్షత్రం మొదటిపాదం మీద ఉన్నవాడు గణపతికి కూడా అభిషేకం చేస్తే పాలతో క్షీరము, క్షీరము అంటే పాలలు నీళ్ళలో ఎక్కువ నీళ్ళలో తక్కువ పాలు వేసి క్షీరాభిషేకం అంటారన్నమాట. అలాగా అభిషేకం కానీ చేయడం ప్రయత్నం చేయగలిగితే చక్కగా నల్లటి విగ్రహాన్ని తీసుకుని గణపతి శని యొక్క రూపంగా భావించి ఈ నల్లటి విగ్రహంలో ఉన్న గణేశ్వరుడికి చక్కగా మనం పాలతో అభిషేకం చేసి ఆ అభిషేక తీర్థం తీసుకునే ప్రయత్నం చేయగలితే ఎవరు మూలా నక్షత్రం వాళ్ళు కానీ చేయడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఇది గణపతి నక్షత్రాధిపతి అనేది గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది, శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. రెండింటి అనుగ్రహం వల్ల దోషం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. దోషం నుండి బయటపడడం అంటే ఎండాకాలం ఏసీ వేసుకున్నట్టే, దోషం బయటపడడం ఉండదు, కష్టం తెలియకుండా ఆ కాలాన్ని గడపడం, దాన్ని దోషం బయటపడడం అంటారు. ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నించండి. చేస్తూ మీరు నిత్యం చేసే అగ్రిమెంట్స్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ, అదర్ వర్క్స్ కానీ, బిజినెస్ డీల్స్ కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఎటువంటి దోషం ఉండదు. ఈ విధంగా రోజు ఉదయం లేవగానే అభిషేకం. సరే, అభిషేకం ఏ విధంగా చేయాలి? గణపతికి లేదంటే శివుడికి. పంచసూక్తాలలో స్త్రీ సూక్తం ఉంది, పురుష సూక్తం ఉంది, ఏదో ఒకటి మనసులో తలుచుకుంటూ మనం చక్కగా అభిషేకం చేయడం ప్రయత్నం చేస్తే డెఫినెట్గా అభిషేక ఫలితం అనేది కనబడుతుంది. పురుష సూక్తం తీసుకోండి, సహస్ర శీర్ష పురుష అని మొదలు పెడతాం. అది ఎంత 3 నిమిషాలు 4 నిమిషాలు అవుతుంది చక్కగా చదివితే, శ్రద్ధతో చక్కగా అభిషేకం చేసుకుంటే డెఫినెట్గా దాని ఫలితం కూడా ఉంటుంది. అంటే మూలా నక్షత్రం వాడు ఏళ్ళు వచ్చింది భయపడక్కర్లేదు. ఈ విధంగా అభిషేకం చేసుకోవడం ప్రయత్నం చేయండి. డెఫినెట్గా దాని యొక్క ఫలితం బాగుంటుంది. కష్టం కనబడుతుంటుంది కానీ దాని ఎదుర్కొనే శక్తి కూడా మన దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ ఉదయం నుంచి చేసే అభిషేకం వల్ల కార్తీక మాసమే కాకుండా నిత్యము చేసుకోవడం ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.